నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రాకే గ్రామ వ్యవసాయ పంట పొలాల్లో వినూత్న రీతిలో రైతన్నలు పట్టా పాస్బుక్లతో సెల్ఫీ వీడియోలు, తాము 2 లక్షలకు పైరున్న బకాయిలను చెల్లించామని అయినా రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి సెల్ఫీ వీడియోను పంపించారు రైతులు. తమ రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి కుటుంబానికి, ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫ్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గాని 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. మరి రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేడలు మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులందరూ కలిసి మీ సెక్రటరీని కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రెన్యువల్ చేసుకున్నది కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు ఏలేదు కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము, వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ.